హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిప్పడు చిట్కాల్. నమస్తే తిప్పడు గారు. నమస్కారం అమ్మాయి. మరికొన్ని ఆరోగ్య సందేహాలు మనకు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చాయి, వాటికి చక్కటి చిట్కాలు చెప్పగలరు. చాలా వస్తున్నాయి అమ్మాయి, ఎస్ఎంఎస్లు వచ్చేస్తున్నాయి, ఫోన్ వచ్చేస్తున్నాయి. చెప్పం ఇప్పుడు ఇది అండి. చూడు, మొదటి ప్రశ్న చెప్పమ్మా. మా అబ్బాయి వయసు 15 సంవత్సరాలు, పళ్ళు బాగా గారపట్టి నల్లగా తయారైపోయాయి, దీనికి చక్కటి చిట్కా చెప్పగలరు అని అడుగుతున్నాను. మంచి చిట్కా ఉందమ్మా, ఆడికి ఇంకా పళ్ళు ఉన్నట్టున్నాయి, ఉన్నీ వచ్చేస్తాయి అనుకు. కానీ ఏంటంటేమ్మా, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఈ చాక్లెట్లు ఈ బిస్కెట్లు తినేస్తారు. పొద్దున్నే ఏదో స్నాక్స్ ఇస్తుంటాం స్కూల్లో, మనం తింటామంటారు. ఎవరు మొహం కట్టుకుంటున్నాడు కదా అనుకుంటాడు, అది పేస్ట్ వేస్తాం కదా, తీగొంటే తినేస్తాడు ఎదవాడు, బాగా అన్నం పెట్టేస్తాను తినే తినేసి పోతాడు స్కూల్కి. దానివల్ల ఏమవుద్దంటే, ఈసారి ఇంక కడక్క పళ్ళని గారెలు పెట్టేస్తాయి. అదొకటి మన బోర్ నీళ్ళని, ఈ నీళ్ళు ఆ నీళ్ళు అని ఉంటాయి కదా, ఆ బోర్ నీళ్ళు వాళ్ళు కూడా పళ్ళు గారెలు పెట్టేస్తాయి, మట్టి వచ్చేస్తుంది పైకి. ఇప్పుడు అందరూ ఫిల్టర్లు పెట్టుకున్నారు, కానీ మనం కొంతమంది అయితే పళ్ళు గారెలు పెట్టేస్తాయి. దాని చిట్కా ఉందమ్మా. ఇప్పుడు ఏంటంటే, మనం తినే సోడా ఉంది కదమ్మా, వంట సోడా, వంట సోడా, అదే మనం ఫేస్ అదే వాడు మొహం కడుక్కుంటాడు కదా, ఆ కడిగించుకొని అయిపోవాలి అది. తర్వాత ఇదేంటంటే, అది వేసేసుకొని ఆ పౌడర్ అది తినేసాడ, దాని మీద నిమ్మకాయ పిండి పొద్దున్న శుభ్రం కొట్టేసి, అలాగే నైట్ పడుకుంటాడు కదా, ఆ పడుకునే ముందు అన్నం తినేసాక మళ్ళీ ఇంకోసారి శుభ్రం కొట్టేస్తే 15 రోజులు రెండు పూట్ల చేస్తే శుభ్రంగా పళ్ళు గారెలు పోతాయి. లేదు ఈడు ఏడిపిచ్చేస్తున్నాడు ఈడు అనుకుంటే, అటువంటి తొక్క ఉంటుంది కదా, అటువంటి తినేమో అని చెప్పి తినేస్తాడు ఎదవాడు. తొక్కతో ఇలాగే తోమేసుకున్నా పొద్దున్నే సాయంత్రం, పూట తోమినసరికి గట్టిగా తోమితే మంచిది. సాయంత్రం కూడా 2 పూట్ల పాము అలా చేయకుండా చేసుకుంటున్నాడు అంటే, 2 పూట్లు తోమినా అమ్మా మనకి ఆ గారె అనేది పోతే మంచిగా ఉంటుంది అమ్మా. లోపల పండుని తినేసి బయట తొక్క ఎలాగ పడేస్తుంది, అది పడేయకుండా ఇలా చేసుకుంటే మంచిది. అన్ని ఉపయోగపడతాయి అమ్మా, ప్రకృతి అన్నిటి ఉపయోగపడతాయి, మనమే పెద్ద పట్టించుకో, కానీ మంచిదమ్మా ఆ పని చేయమని చెప్పి. విన్నారు కదండి, తిప్పడు గారు చెప్పినట్టు చేయండి, మీ సమస్యను తగ్గించుకోండి. ఇప్పుడు చాలామంది టైర్లో పగిలిపోతాయి కదమ్మా, కాలు బాగా నీట్లు ఇచ్చేస్తాయి కదా, నువ్వులను వేడి చేసి గోరువెచ్చని నువ్వులు నుంచి బాగా మర్దం చేయాలి. ఈ బాగా మద్దం చేస్తే ఆ పగిలిన దాని మీద గట్టిగా అయిపోతాయి కదా కాలు, ఈ మద్దం చేసిన దాని మీద మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిపోయిన దాని మీద ఈ కలమంది మట్టి ఉంది కదా, ఇక తీసి పేళ్ళే కానీ ఇట్లా గుజ్జు ఉంటుంది కదా, శుభ్రం కాలనిండా నీట్గా రాసేసి మామూలు గుడ్డ, తెల్ల గుడ్డ కానీ ఏదో మంచి గుడ్డ, కాటన్ గుడ్డ చుట్టేసి పడుకున్నారు ఇంకమ్మా, అలాగా ఒక 4-5 రోజులు ఎక్కువ వద్ది కడితే నీట్గా ఉంటుంది కాలు, చక్కగా ముద్దుగా ముద్దుగా ఉంటుంది కాలు, చుట్టూ ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కలబంద ఉంటుంది, తప్పకుండా అందరూ. అదే ఇంకో విషయం అమ్మా, ఇప్పుడు మన చిన్నపిల్ల స్కూల్కి వెళ్తారు పొద్దున్నే సాయంత్రం దాకా, అక్కడ షూలోనే ఉంటాడు ఆడు. అవును, అడు పాసుకు వెళ్ళినా షూ చెప్పడే, దొడ్లోకి వెళ్ళినా షూ చెప్పడే, అది చాలా ఇబ్బంది. ఇంటికి వచ్చి చూస్తే పాపం అడు కాలు ఎర్రగా అయిపోతాయి, అడు ఎంత ఎడుతాడో పిల్లడు పాపం. అలాంటి వాడికి ఏం పడుకునేటప్పుడు ఆ నువ్వులు లైట్గా వేడి చేసి అడిగి మద్దం చేసి పొద్దున్న వాడికి అడు కాలు ఎలాగంటే ముద్దు ముద్దుగా ఉంటాయి, అడు చాలా బాగుంటుంది అడిగి. అలా ట్రై చేస్తే మంచిదమ్మా. ఏంటంటే మనకి పేస్ట్లు దాహేస్తాం, పొడుగునిపోతాం, బట్టలు నిండి అవి కొంపు కొంపు అయిపోతాయి. అలా కాకుండా ఇలా చేసుకుంటే మనకి కాలు పగలు నీట్గా ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది, ఆ కాలుకి పట్టి పెడితే ఇంకా అందంగా ఉంటుంది. అది చేయమని. విన్నారు కదండి, తిప్పడు గారు చెప్పినట్టు చేయండి, మీ సమస్యను తగ్గించుకోండి. తర్వాత ప్రశ్న చెప్పమ్మా. నా పేరు శివ, నేను ఎక్కువ సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాను, నా కళ్ళకు విపరీతంగా మంటలు వస్తున్నాయి, అలాగే కళ్ళ చుట్టూ నల్ల మచ్చలు వచ్చాయి, దీనికి ఏదైనా చక్కటి చిట్కా చెప్పగలరు అంటున్నారు శివగారు. చిట్కాలు ఉన్నాయమ్మా, త్వరగా పడుకుంటే కళ్ళు మంటలు రావు, త్వరగా పడుకారు ఈజీలో తిరుగుతామంటారు. అదే సిస్టమ్ ఉంది పాపం, వీళ్ళైతే తిరుగుతారు ఇంకమ్మా, ఇప్పుడు నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు, సిస్టమ్ ముందు కూర్చుని కొడతా ఉంటారు బిజినెస్ పరంగా. ఆ కళ్ళు లాగేసి నిద్ర సరక కళ్ళు అంత నల్లగా అయిపోయి కింద అంత నల్లగా వచ్చేస్తుంది. నేనమ్మా అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, ఇంటికి ఆడ అట్టుపళ్ళు ఉంటాయి కదా, మనం తెచ్చుకొని ఎట్టుకుంటాం ఫ్రిడ్జ్లో అట్లీట్లు, అట్టుపడి తినేసి ఆ తొక్క ఉంటుంది కదా, ఆ కరెక్ట్గా కండికి సరిపడే మొక్క కట్ చేసుకొని ఇలా పెట్టుకుని పడుకున్నారు అనుకోమ్మా, ఒక 15 రోజులు ఆ కళ్ళు ఉన్న వేడి, కంట్లో ఉన్న వేడి అట్టుపడి తొక్క ఏం చేద్ది అంటే ఆ వేడి లాగేసుకుని నల్లగా అయిపోద్ది. అంతకీ లేదు అట్టుపళ్ళు ఎందుకనుకుంటారు, కీరదోసం ఉంటుంది కదమ్మా, ఇంత లాగ ఇంత బార్ ఉంటుంది, అది సన్నగా సమానంగా సన్నగా కోసుకొని ఇలాగ పొద్దునే రౌండ్ కోసుకొని పెట్టుకుంటే ఆ వేడని లాగుద్ది, కళ్ళు బాగా పనిచేస్తాయి. విన్నారు కదండి, తిప్పడు గారు చెప్పినట్టు చేయండి, మీ సమస్యను తగ్గించుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.